సీనియర్ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కొడుకు ఆది. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించాడు. అయితే తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. తెలుగులో అతను డైరెక్ట్గా చేసిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే డబ్బింగ్ సినిమా వైశాలి మాత్రం మెప్పించింది. ఇప్పుడు మరోసారి మలుపు అనే మరో డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆది. మంచి ప్రమోషన్లతో జనాల్లో ఆసక్తి రేపిన ఈ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: సగ అనే షార్ట్ నేమ్ కలిగిన సతీష్ గణపతి ఆది తండ్రి మాటల్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అయితే ఒక రెస్టారెంట్లో అతడి స్నేహితులు చేసిన గొడవ వల్ల అందరూ ఇబ్బందుల్లో పడతారు. వీళ్ళ చేతిలో అవమానానికి గురైన ప్రియా, రిచా, ముంబై డాన్ మొదలియార్ కూతురని తెలుస్తుంది. ప్రియా కనిపించకుండా పోవడంతో మొదలియార్ గ్యాంగ్ అంతా సగ అతడి ఫ్రెండ్స్ మీద పడుతుంది. ఈ స్థితిలో సగ ఏం చేశాడు? తనతో పాటు తన స్నేహితుల్ని ఎలా కాపాడుకున్నాడు? ఇంతకీ ప్రియా ఏమైంది అన్నది తెర మీద చూసి తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ: తండ్రి నిర్మాత, పెద్ద కొడుకు హీరో, చిన్న కొడుకు దర్శకుడు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు సాధారణంగా కమర్షియల్ సినిమాలే ఆశిస్తాం. మాస్ మసాలా కథతో హీరోయిజం ఎలివేట్ చేయడానికే ప్రయత్నిస్తారని అనుకుంటాం. కానీ రవిరాజ ఫ్యామిలీ మాత్రం అలాంటి రొటీన్ ప్రయత్నాలేమీ చేయకుండా ఓ డీసెంట్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా డెబ్యూ డైరెక్టర్ సత్యప్రభాస్ డీసెంట్ థ్రిల్లర్ మూవీని అందించే ప్రయత్నం చేశారు. కథలో హీరో ఉంటాడు తప్ప ఇది హీరో కోసం కథ కాదు. మలుపు 3-4 రోజుల వ్యవధిలో ముగిసిపోయే కథ. ఓ చిన్న గొడవ కారణంగా నలుగురు మిత్రుల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూపించే చిత్రమిది. ఆ సంఘటనకు ఇటు అటు కథరాన్ని అల్లుకున్నాడు దర్శకుడు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రథమార్థమంతా హీరో నేపథ్యం, అతడి ప్రేమ కథతో నడిపించాడు. ప్రేమ కథ వల్ల సినిమాకు ఎంతవరకు ప్రయోజనం అన్నది పక్కన పెడితే ఆ ట్రాక్ సరదాగా సాగి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సమయానికి కూడా అసలు సమస్యలోకి వెళ్ళలేదు దర్శకుడు. ద్వితీయార్థంలో కథను మలుపు తిప్పే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ను ఆసక్తికరంగా ముగించి సస్పెన్స్ ఎలిమెంట్ను చివరి దాకా దాచిపెట్టారు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత 40 నిమిషాల కథనం థ్రిల్లింగ్గా సాగుతుంది. అసలు ఏం జరిగిందో గుట్టు విప్పే సన్నివేశం సినిమాకు హైలైట్. అది చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. అయితే క్లైమాక్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. థ్రిల్లర్ మూవీకి ఇది సరైన ముగింపు కాదు. మిథున్ చక్రవర్తిని హైలైట్ చేద్దామన్న ఉద్దేశమో ఏంటో కానీ క్లైమాక్స్ సినిమా టోన్కు తగ్గట్టుగా లేదు. సినిమా అప్పటికే ముగిసిపోయినా ఊరికే ఇంకో పావు గంట సాగదీశారు. హీరో ఓవైపు వర్తమానంలో క్లూస్ కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు ఫ్లాష్ బ్యాక్లో సమాంతరంగా లవ్ స్టోరీని నడిపించడం, ద్వితీయార్థం పూర్తిగా థ్రిల్లర్ తరహాలో నడిపించడం, ఇవన్నీ చూస్తే సత్యప్రభాస్ వైశాలి ఫార్మాట్ ఫాలో అయినట్లుగా కనిపిస్తుంది. అయితే వైశాలి స్థాయిని మలుపు అందుకోలేదు. అయినప్పటికీ ఇది కూడా డీసెంట్ థ్రిల్లరే. ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ ట్రాక్ బాగానే ఉన్నప్పటికీ దానికి కథకు సంబంధం లేదు. అక్కడక్కడ పాటలు అనవసరంగా అడ్డం పడ్డాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో క్లబ్ సాంగ్ అనవసరం. థ్రిల్లర్ సినిమాలు సాధ్యమైనంత వరకు తక్కువ నిడివితో ఉంటే బాగుంటాయి. వైవిధ్యమైన కథను ఎంచుకున్నప్పుడు మళ్ళీ ఇక కమర్షియల్ అంశాల కోసం వెంపర్లాడడం దేనికి? 2 పాటలు తీసేసి కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత మెరుగ్గా తయారయ్యేది.